గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీ చుట్టూ చక్కెర కొడుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా రాజీనామాలు చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు బుధవారం వాటి ఆమోదం కోసం స్పీకర్ దగ్గరికి వెళ్లనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదించుకొని వస్తామంటూ ఎంపీలు చెప్తూ ఇవి ఆమోదం పొందకపోవడం వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందంటూ ఆరోపిస్తున్నారు. అటు తమతో పాటు రాష్ట్రానికి చెందిన టీడీపీ బీజేపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేదంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీల విమర్శలపై నవనిర్మాణ దీక్షలో ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉప ఎన్నికలకు భయపడే రాజీనామాలపై ఆమోద ముద్ర పడకుండా స్పీకర్ దగ్గర డ్రామాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం తన మాట వినే పరిస్థితే ఉంటే ప్రత్యేక హోదానే తెచ్చుకునేవాడినన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి ప్రధాని మోడీ అన్యాయం చేశారన్న ఆయన జగన్ బీజేపీతో కుమ్ముక్కయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైఎస్ఆర్సీపీలను ఓడించాలంటూ పిలుపునిచ్చారు. అటు పాదయాత్రలో చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు జగన్. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబే అంటూ దుయ్యబట్టారు. అటు టీడీపీ వైసీపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం అవినీతిపై కూడా దారితీసింది. అవినీతిలో మీ పాత్ర ఎక్కువ అంటే మీ పాత్ర ఎక్కువ అంటూ రెండు పార్టీలు జోరుగా విమర్శలు చేసుకుంటున్నాయి. పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు బీజేపీ మధ్యలో దూరి రాష్ట్రంలో బలపడడంపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని, కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు ఇవ్వలేదని బీజేపీ ఆరోపిస్తే ఢిల్లీలో ఉంటూ రాజకీయం చేసేవారికి ఏం తెలుసని మంత్రి లోకేష్ కమల్నాథులు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో రగులుతున్న రాజకీయం ఏ మలుపు తిరగనుంది? ఎంపీ పదవులకు ఎందుకు ఎమ్మెల్యే పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదన్న టీడీపీ ఆరోపణపై వైసీపీ ఏమంటోంది? అవినీతిపై టీడీపీ బీజేపీ ఏం చెబుతున్నారు? ఇవన్నిటిపై ఇవాటి టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవన్నీ విషయాలపై మనతో మాట్లాడడానికి కుటుంబరావు గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఫైనాన్షియల్గా చాలా అనుభవం ఉన్న వ్యక్తి మనకు లైవ్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేవైఎం అధ్యక్షుడు, ఢిల్లీ నుంచి ఉన్నారు. మరికొద్దిసేపట్లో తైనాల విజయ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ముఖ్య నాయకులు మనకు విశాఖపట్నం నుంచి లైవ్లో ఉంటారు. కుటుంబరావు గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ అండి సాంబశివరావు గారు. సార్, ఇప్పటికి కూడా మనం రోజు చర్చిస్తున్నప్పటికీ అన్ని ఛానల్స్ ఇదే విషయం మీద మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇప్పుడు అమలు పరచటలేదని, ముఖ్యంగా పోలవరం, రాజధాని నిర్మాణం, రైల్వే జోను, కడప స్టీల్ ఫ్యాక్టరీ, అలాగే దుగ్గరాజపట్నం కాకపోతే ఇంకొక రామాయపట్నం ఇంకొకటి, వీటి చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాం సార్. విద్యా సంస్థలు ఇచ్చాం, యూసీలు ఇవ్వట్లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటుంటారు. పోలవరంలో జరుగుతుంది అవినీతి, రాజధానిలో అవినీతి జరుగుతుంది కాబట్టి మేమే రిపోర్ట్ ఇచ్చాం డబ్బులు ఇవ్వద్దని అని చెప్పి వైసీపీ డైరెక్ట్గానే చెప్తోంది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖపట్నం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. రుజువులు అడిగితే ఎవరో చెప్పారు నేను మాట్లాడాను కూడా ఆయన మాటల్లోనే చెప్పడం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు భారతీయ జనతా పార్టీని కర్ణాటకలో ఓడగొట్టమన్నారు. ఎప్పుడు చూసినా ఏ మీటింగ్లో అయినా సరే మొట్టమొదటగా మీరు మాట్లాడేది భారతీయ జనతా పార్టీనే. మోడీ ఇంకొకసారి ప్రధానమంత్రి గాడు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు, వచ్చేయన్ని మంచి రోజులే అంటే ఏంటి అసలు? సాంబశివరావు గారు, ఇక్కడ ప్రధానంగా ఈ మధ్య జరుగుతున్న ఇష్యూస్లో మనం తీసుకుంటే కనుక ఫస్ట్ థింగ్ బీజేపీ చేసిన నమ్మక ద్రోహం ఇన్ ద సెన్స్ అనమాట, వాళ్ళు ఇచ్చిన హామీలే కాకుండా వాళ్ళు చేస్తాము ఇదిగో అదిగో అని చెప్పేసి అని 4 సంవత్సరాలు నాంచి ఆఖరి బడ్జెట్ అప్పుడు కూడా అంతకుముందు ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత కూడా చూస్తామని చెప్పేసి అని ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవటం ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటారు, ఇంకొకళ్ళు కూడా అంటారు, మేము దాదాపు 85% ఫుల్ఫిల్ చేశాము, మాకు 10 సంవత్సరాల టైం ఉంది ఇట్లా అని చెప్పేసి అని. ఆ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి నేను సింపుల్గా ఒక ఛాలెంజ్ ఒక 5 రోజుల నుంచి నేను చెప్తున్నాను. వాళ్ళ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా నేను అన్నాను, సపోజ్ కరప్షన్ ఇష్యూ ఎత్తారు, కేంద్రంలో ఉన్న ఒఫీషియల్స్ 5 గురు, రాష్ట్రంలో ఉన్న 5 గురు ఒఫీషియల్స్ కూర్చుని డిసైడ్ చేయమందాం, ఎక్కడ అవకతవకలు ఉన్నాయో చూపించమన్నాం, ఎత్తి చూపించండి. ఇమ్మీడియట్గా ఎవరైతే తప్పు చెప్పారో వాళ్ళు షేమ్ఫుల్ అవుతారు కదా, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, హామీలు అంటారు మాకు 10 సంవత్సరాల టైం ఉంది, ఇప్పుడే ఇంత చేశాం అంత చేశాం. నేను ఒక్కటే అడుగుతాను, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఢిల్లీలో వాళ్ళ హెడ్ క్వార్టర్సే చూసుంటారు, బ్రహ్మాండంగా కట్టారు బిల్డింగ్, 9 నెలలు 10 నెలలు ఇంక్లూడింగ్ డిజైనింగ్ కలిపి కూడా 14 నెలలు కట్టారు.
నేనంటున్నా ఆంధ్రప్రదేశ్లో ఇదే ఈపీసీ మోడ్లో ఒక్కటన్న ఇన్స్టిట్యూషన్ ఆ విధంగా కట్టుంటే ప్రజలు చాలా హర్షించేవారు. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని ఎవరు శంకించేవారు కాదు. మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్కి అయినా సరే అరాకొరా నిధులు ఇచ్చి అంతకంటే మీరు భూమి ముందు ముందివ్వలేదు, లేకపోతే అన్ని చిన్న చిన్నవి అన్నమాట ఏవైతే ఉంటాయో గనక పర్మిషన్స్ దాన్ని అడ్డు చూపించి అన్ని క్లియర్గా ఉన్నది కూడా కట్టి కట్టకుండా చూపించి అన్నమాట జస్ట్ అనమాట అభాండాలు వేయటం అది మంచిది కాదు. యూసీల గురించి ఏదైతే మీరు అన్నారో ముఖ్యమంత్రి గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆయన రిఫార్మరు గవర్నెన్స్లో పట్టుంది అనే మనిషి కాబట్టి ఆల్ ఇండియా ఆయనకి మంచి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఈ యూసీలు అనేది తెర మీద తీసుకొచ్చారు. నేను యూసీల్లో ఒక్కటే అడుగుతానండి, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్లో ఇట్ ఈస్ అన్ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఇష్యూ. ఫస్ట్ థింగ్, సపోజ్ నేను బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని మొదటి 350 కోట్లు యూసీ ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా లేదనుకోండి, రెండో 350 కోట్లు ఇయ్యారు అది కూడా కరెక్ట్ లేదనుకోండి, మూడోది ఎవరు అది కూడా కరెక్ట్ లేకపోతే నాలుగోది ఎవరు, ఇప్పుడు 3 సార్లు ఇచ్చి నాలుగోది ఇచ్చి తీసేసుకుని 9 ఫిబ్రవరి 15 నాడు తీసేసుకుని ఇంతవరకు దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పొచ్చు కదా మేమేమన్నా కరప్షన్కి పాల్పడ్డామా, మేమేమన్నా తప్పు చేశామా చూపించచ్చు కదా. ఇప్పుడు అంటారు మేము ఆర్టీఐ కింద వేసాం అదేసాం, అరే పెట్టండి, వీఆర్ ఓపెన్, పబ్లిక్ షుడ్ నో, ప్రజలకి తెలియాలి. ఎందుకంటే ఇట్లా అవాస్తవాలు ప్రజల్లో ఏదైతే గనక ఆర్థిక అంశాలపైన అవగాహన తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి అని 4 జవాకులు అవాకులు పలికేసి వెళ్ళిపోవటం కాదు. ఓపెన్గా నేను అడుగుతున్నాను, ఇప్పుడు క్యాపిటల్లే ఉంది, 1500 కోట్లు ఇచ్చారు, గుంటూరు విజయవాడకి డ్రైనేజ్కి 1000 కోట్లు ఇచ్చారు, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళ మినిస్ట్రీ ఎంయూఏడీ ప్రకారమే ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, యూసీలు ఏ టైం అప్పుడు ఇచ్చారు, డిసెంబర్కి ఎంత కంప్లీట్ అయింది, ఈ మార్చికి ఎంత కంప్లీట్ అయింది, ఒక గవర్నమెంట్లో వర్క్స్ అయ్యేటప్పుడు డిలేడ్గా ఎట్లా ఇస్తారు, వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్లా ఇస్తారు, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు రాజధానికి ఇచ్చారు, మీరు కట్టని బిల్డింగ్లు కట్టారని చూపించారన్నారు, ఆ యూసీ మీరు కేర్ఫుల్గా చూడొచ్చు, మేము ఇచ్చిన యూసీలో వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ అనే పెట్టాం, దట్ టు టెండర్ స్టేజింగ్ అని పెట్టాం. యాక్సెప్టెన్స్ యూసీకి నీతి ఆయోగ్ రాసిన లెటర్లో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్లో బిల్డింగ్స్ అనమాట ఈ కంప్లీట్ అయినాయి, బిల్డింగ్స్ వర్క్ నడుస్తోంది అని రాస్తే లేని బిల్డింగ్స్ మీరు కట్టారని చెప్పేసి అని అబద్దాలు చెప్పటం, ఇవన్నీ ఇష్యూస్ పక్కన పెట్టి 1-to-1 ఛాలెంజ్ నేను అంటున్నా. ఆఫీసర్స్ ఢిల్లీ నుంచి రమ్మనండి, మా ఆఫీసర్స్ ఉంటారు, కూర్చొని డిసైడ్ చేసేస్తారు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఎవరిది కరెక్టో ఎవరిది రాంగో తేలిపోతుంది కదా. ఈ ఛాలెంజ్కి ఇవాళైనా రెడీనా, విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, వారి మిత్రులకి చెప్పనండి, దిస్ ఏ ఓపెన్ ఛాలెంజ్. అంతేగాని అవకతవకలు ఉన్నాయి, కరప్షన్ ఉంది అని చెప్పటం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పోలవరం ఉంది, కరప్షనే ఉందనుకోండి, పిల్లయ్యమనండి, నేను కాదంటలా. ఇవాళ కరప్షన్ పైన పిలిచేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చాలామంది సస్సీడ్ అయ్యారు, హైకోర్టులో సస్సీడ్ అయ్యారు. అదే గనక రీసెంట్లీ ఒక పిల్లు ఆర్జేడీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అని చెప్పేసి అని వేశాడు, ఏది సుప్రీంకోర్టు దాకా వేస్తే టు వీడ్ అవుట్ ఫ్రివలస్ లిటిగేషన్ అని చెప్పి 10 లక్షలు ఫైన్ వేసింది. అప్పటి నుంచి ఫ్రివలస్ లిటిగేషన్కి ఎవరు పిల్లేయట్లా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వీళ్ళు ఎవరన్నా కరప్షన్ ఉంది అని లీగల్ ఫోరం అప్రోచ్ అవ్వచ్చు, కాదని నేను అంటలేదు. ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు ప్రత్యేక హోదా కేటగిరీ హోదా ఇవ్వలేదు, రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు, పోలవరం పూర్తి స్థాయిలో ఆదుకోవడం లేదు, విభజన చట్టం పూర్తిగా విస్మరించారు, కేవలం రాజకీయ కక్ష కోసం లేదా కర్ణాటకలో మీ పార్టీని ఓడించమన్నారనో లేకపోతే ఇంకో విధంగా సహకరించట్లేదనో లేదో మరో విధంగా ఇతర పార్టీలు మీకు వెనుక వైపు నుంచి సహకరిస్తున్నారని దేంతోటో, మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వటం లేదు, చేయాల్సిన పనులు కూడా చేయటం లేదు, ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులు లేని ఆర్థిక అవసరాలు లేని విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ఇవ్వట్లేదు, అంటే విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా మీరు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చారు, ఎక్కడా కూడా మీరు దాన్ని సవరించే బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు, అంటే కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే మీరు తూచా తప్పకుండా అనుసరించిన చాలా కొద్ది బిల్లుల్లో బైఫర్కేషన్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా ఇవన్నీ చేయడం ఇష్టం లేక మీరు యూసీలు సబ్మిట్ చేయడం లేదు, అవినీతికి పాల్పడుతున్నారు. కుటుంబరావు గారు చక్కగా చెప్పారు యూసీలు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఒకవేళ అవినీతికి పాల్పడినట్టయితే మీకు సో మెనీ ఫోరమ్స్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పటికే చాలా వరకు కూడా కొంతమందిని రక్షించారని కొంతమందిని లోపడేశారని ఆరోపణలు మాత్రం కూడా ఉన్నాయి. ఎస్ విశ్వనాథన్ రెడ్డి గారు,
సంశర నమస్కారం. నమస్కారం రామారావు గారికి. నమస్కారం. ముందుగా ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి అంశాల మీద దురదృష్టం ఏంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా వాస్తవాలను కప్పిపుచ్చి బీజేపీ ఇవ్వన విషయాలు మాత్రమే మీరు మాట్లాడుతూ జర్నలిస్టులుగా మీరు 30 సంవత్సరాల జర్నలిస్టు మాట్లాడుతూ చేసినటువంటి అంశాలు ఇప్పటిదాకా సంశర గారు మీరు నేను ఒక 250 డిబేట్లో మనం కూర్చున్నాం. మీకెందుకు మీకు ఇవి కనపడవు? ఒక్కటే ఒకటి మీకు కనపడుతుంటాయి. భారతీయ జనతా పార్టీ చేసిన 90% మాత్రం కనపడవు. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటివి కనపడవు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వము లేకపోతే రాష్ట్ర ప్రజలకు మోసము ద్రోహము దగా చేసినటువంటి విషయాలు కనపడవు. వాళ్ళు అడగరు. 3 విషయాలు అడుగుతాం మిమ్మల్ని. కుటుంబరావు గారిని మీరు అడిగేటప్పుడు ప్రోమోలు ఈ విషయాలు అడగాల్సిందే. 33,66,000 మంది నిరుద్యోగులకు ద్రోహం చేసి 4 ఏళ్లుగా మీకు కావాల్సిన ఇంట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి 2,000 ఇస్తామని చెప్పి, ఈరోజు 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ రోజు 2 రోజుల కిందట అసంగా ఒక ప్రకటన చేసి మీరు వినాలి. సోమశ్వరరావు గారు కుటుంబరావు ముందు 33,66,000 మందికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగాలి. ఒకటి మీరు ఆగాలి, ఫస్ట్ మీరు ఆగాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలకి ఏం చేసిందో మీరు చెప్పండి. ఏం చేయలేదో అడిగే బాధ్యత మాకుంది. హక్కులు వేరే పార్టీలు ఉండొచ్చు. దయచేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కర్ణాటకలో మీ ప్రభుత్వం ఏర్పడకపోయిన తర్వాత మీ మాటల్లో తేడా వస్తుంది. ప్రతి ఒక్క జర్నలిస్టుల మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏమైతే చేయలేదో అదే అడుగుతాం సార్. మేము ఉన్నదే మిమ్మల్ని, మీరు ఏదైతే చేయలేదో చట్టంలో పెట్టి చేయలేదు అదే అడగనుకుందాం. మీరు చేసిందల్లా మేము తప్పుకోవడానికి ఏం లేము. దట్ ఈస్ యువర్ పార్టీ. మాట్లాడుకోండి. కుటుంబరావు గారి మాదిరి నేనేం ప్రభుత్వ ఉద్యోగం కాదు. కుటుంబరావు గారి మాదిరి నేను ప్రభుత్వ ఉద్యోగం కాదు. నేనేం 100 క్వశ్చన్లు అడగండి. నాకు మొహమాటం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మీరు ఎందుకు చర్చ పెట్టలేదు? కాకు మీద ఇన్ని ప్రశ్నలు వచ్చాయి, మీరు చర్చ పెట్టరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 600 ఎన్నికల హామీలో 540 మోసం చేశారు. మీరు వాటి మీద చర్చ పెట్టరు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి లేదా తెలుగు రాష్ట్రాల్లో మీరు 3 దశాబ్దాల జర్నలిస్టు. మీకు బీజేపీని మీరు 100 ప్రశ్నలు అడగండి, నేను సమాధానం చెప్తాను. మీరు సాంబశివరావు గారు టీవీ 5 జర్నలిస్టే కాదు, సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 10 మంది 1,000 మీద లెక్క పెట్టేటువంటి జర్నలిస్టులో సాంబశివరావు గారికి ఒక చరిత్ర ఉంది. కాబట్టి సాంబశివరావు గారు నేను అడిగేది ఏంటంటే బీజేపీని అడగండి, బీజేపీ నిలదీయండి. మేము ఇచ్చినట్టు చెప్తాం, ఇవ్వాల్సిన కూడా చెప్తాం. అదే సందర్భంలో అక్కడ కూడా ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా 4 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అక్కడ కూడా అడ్డుగోలు హామీలు ఇచ్చారు, ఒక్కరికి న్యాయం చేయలేదు. డ్వాక్రా సంఘాలకు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, అనేక రకాల ఇసుకల కుంభకోణంలో అభివృద్ధిలో కూరుకుపోయారు. అనేక మంది ఎమ్మెల్యేలు అడ్డుగోలుగా మాట్లాడిస్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే సాంబశివరావు గారు, దయచేసి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అయినా మీలాంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి దీనిల మీద కూడా పెట్టండి. ఈ రోజు డిబేట్ కు వచ్చేయండి. ఇప్పుడు మేమేం చేయాలో, ఒక నిమిషం, మేమేం చేయాలో, దేని మీద డిబేట్స్ పెట్టాలో మాకు వదిలేసేయండి. అది మా ప్రేక్షకులు చూసుకుంటారు, టీవీ 5 ప్రేక్షకులు చూసుకుంటారు. అలాగే తైనాల విజయ్ కుమార్ గారు ఉన్నారు, కుటుంబరావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ గురించి వారు మాట్లాడతారు. తెలుగుదే దానికి ఆన్సర్లు చెప్పగలిగితే చెప్పండి. లేదు, వాళ్ళు చేయలేని పనులు మీరు చెప్పి, మీరు చేయని పనులు వారు చెప్పి మీరు మాట్లాడుకుంటారంటే దిస్ నాట్ ద ఫోరం. దిస్ నాట్ ద ఫోరం. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ ఆన్సర్. మీరు అడిగే సాంబశివరావు గారు, ఏ సాంబశివరావు గారు, మేము 100 రూపాయలు మీరు మాట్లాడిన పాయింట్కి వస్తున్నా. నేను కోరేది ఏంటంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి టీవీ 5 లో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి మీరు భవిష్యత్తులోనే అడగండి అని నేను నా రిక్వెస్ట్ చేయండి. అయితే ఇక్కడ కుటుంబరావు గారు ఒక ఛాలెంజ్ విసిరారు. బీజేపీ ఛాలెంజ్ రెడీ అవుతుంది, వేదిక వాళ్ళు సిద్ధం చేస్తారా, మమ్మల్ని సిద్ధం చేయమంటారా నేను అడుగుతున్నా. ఛాలెంజ్ ఏంటంటే సీసీలు యూసీలు కాదు, సీసీలు యూసీలు మళ్ళీ మాట్లాడదాం. మీరు కుటుంబరావు గారు
సగం భారతీయ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాట్లాడతాడు, సగం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిగా మాట్లాడతారు. వారు డిసైడ్ చేసుకోమనండి. ఒకవేళ నేను ప్రభుత్వం తరపునే వస్తాను, తెలుగుదేశం కార్యకర్తగానే వస్తాను, లేదా వైస్ చైర్మన్ పోస్ట్ అనేది ఏదైతే ఉందో ప్లానింగ్ కమిషన్ కు అది పక్కన పెట్టేస్తాను, కాబట్టి తెలుగుదేశం తరపునే వస్తానంటే నా స్థాయి కుటుంబరావు గారికి సరిపోకపోతే నేను టీవీ ఫైవ్ సాక్షిగా నేను ఒక సవాల్ కుటుంబరావు గారిని అడుగుతున్నా. వారికి ఏ స్థాయి నాయకుడు కావాలో అడగమనండి, ఆ స్థాయి నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తీసుకొస్తా. డిమాండ్ వన్, ఛాలెంజ్ వన్ రాసుకుంటారేమో రాసుకోమనండి. ఛాలెంజ్ వన్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ 2014లో విభజన చట్టంలో మేము చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మేము ఎంత శాతం పూర్తి చేశాం. నేనేమంటున్నా 80% పూర్తి చేశాము, 20% పెండింగ్ ఉన్నాయి. దురదృష్టం మా చేతిలో ఏంటివి, ఛానళ్లు పత్రికలు లేకపోతే మాకున్నటువంటి అవన్నీ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోండి, అవన్నీ ఉన్న పార్టీలతో మాట్లాడుకోండి. విష్ణు గారు కొన్ని రాజకీయ పార్టీలు డైరెక్ట్ గా ఏం పెట్టుకున్నాయో మీకు తెలుసు, వాళ్ళతో మాట్లాడండి, మాతో కాదు అటువంటి మాట్లాడటం ప్లీజ్. అందుకే సంశీరావు గారు, నేను వారికి ఛాలెంజ్ వన్ ఎక్కడ వేదిక సిద్ధం చేస్తారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి యొక్క 600 ఎన్నికల హామీల్లో వాళ్ళు 10% కూడా పూర్తి చేసేలేదు, రాష్ట్ర ప్రజలను నిండా ముంచేశారు, 2019 వాళ్ళకు ఓట్లేరు కాబట్టి బీజేపీని తిడుతున్నారు. ఈ చర్చకు సాంబశివరావు గారు మీ ద్వారా నేను అడుగుతున్నా, కుటుంబరావు గారు సిద్ధమా? రెండు, వారు యూసీలకు సంబంధించి మాట్లాడారు, యూసీలకు సంబంధించి కూడా బీజేపీ ఛాలెంజ్ విసురుతుంది. మీరు కేంద్రానికి ఇచ్చినటువంటి యూసీల్లో తప్పులు తడకలు ఉన్నాయి, ఆధారాల సహా మేము మాట్లాడేదానికి చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళా మేము యూసీలు అడిగితే మీరు అడిగేకి వాళ్ళు ఎవరు, జాతీయ అధ్యక్షుడు ఆయన ఎవరు, లేదా జీవీఎల్ నడిచేవారు ఆయన ఎవరు, విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ఎవరు అని అడగడం, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పెట్టినటువంటి ఏవైతే వాళ్ళ యూసీలు ఉన్నాయో ఆ యూసీలే తీసుకొస్తాము. ఆ యూసీలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, కుటుంబరావు గారు ప్రజలను వంచిస్తున్నారు, మోసం చేసి అబద్దాలు టీవీల ముందర చెప్తున్నారనేది మేము నిరూపించే సిద్ధంగా ఉన్నాం. మూడో డిమాండ్, ఒకవేళ మేము వాటిని నిరూపిస్తే వాళ్ళ ఎన్నికల హామీలు నిరూపించగలిగితే, నిరూపించగలిగితే వాళ్ళ ప్రభుత్వాన్ని రాజీనామా చేసి ఎన్నికలు సిద్ధమవుతారు. సిద్ధమైతే మేము బీజేపీ కుటుంబరావు గారు సవాలకు సిద్ధంగా ఉన్నాం, కుటుంబరావు గారు రెడీ అడగండి. ఇంకోటి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఒక చిన్న రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద ప్యానలిస్ట్. నేను ఎప్పుడైతే కొంచెం ఆగమన్నాను అక్కడ మాత్రం ఆగండి, ఎనఫ్ టైం అందరికి ఇస్తాను నేను. ఎస్ కుటుంబరావు గారు, ఇప్పుడు చాలా ఆవేశంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు యువరక్తము ఏబీవీపీ నాయకుడు అంత మాట్లాడుతున్నాడు. ఇందులో ఛాలెంజెస్, ముందు ఛాలెంజెస్ నుంచి పారిపోయింది వాళ్ళ స్పోక్స్ పర్సన్లు, వాళ్ళ రాజ్యసభ ఎంపీలు. నేను ఆల్ 3 పాయింట్స్ లో నేను చెప్తున్నాను. ఆయన ఫస్ట్ ఏదైతే హామీలు అన్నారో, ఏ స్థాయి నాయకుడు అన్నారో, ప్రజలకి స్థాయి చూడరండి. ప్రజలు చూసేది క్రెడిబిలిటీ చూస్తారు. ఏ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు మాట్లాడితే ఆ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి మాట ప్రజలు వింటారు, ఆ మాటకే ఇది కూడా అగ్రిమెంట్ చూపిస్తారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్నారు కదా, ఫస్ట్ ఛాలెంజ్ ఓకే, సెకండ్ ఛాలెంజ్ ఓకే, థర్డ్ ఛాలెంజ్ ఓకే, ఆల్ త్రీ మేము ఇదివరకు వేసిన ఛాలెంజ్లే మాటలు తమ్మిరి బిమ్మిరి చేసి ఆయన చెప్తున్నారు. నేను మొదటిది చెప్పాను, హామీలు అన్నారనుకోండి మేనిఫెస్టోది డిస్కషన్ పెడదు. జుమ్లా పార్టీ అయిందని ఉత్తరాంధ్ర ఉత్తర భారతంలో కూడా ఎందుకు అంటున్నారంటే, 15 లక్షలు ఒక్కో ఖాతాలో వేస్తాను, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను అని ఇలా నేషనల్ మేనిఫెస్టోలో ఏఐ పెట్టారు. ఇవన్నీ కూడా మాట్లాడదాం, నేషనల్ రీజనల్ ఇక్కడ ప్రత్యేక హోరా ఇస్తామనేది మాట్లాడుతున్నారు. అన్ని ఎవ్రీ ఛాలెంజ్ ఇస్ యాక్సెప్టబుల్. నేను అనేది ఇవాళ యూసీలు ఆయన అంటున్నారు, నేను నా యూసీని ఎదురు పెట్టాను. ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆయన తీసుకున్నారో ఫర్నిష్ చేసింది కూడా మేమే కదా, ఆర్టీఐ కింద మహారాష్ట్రం నుంచి కూడా ఇచ్చింది, కేంద్రం నుంచి ఆయన తీసుకున్నది కూడా జీవీఎల్ గారు తీసుకున్నారా ఎవరు తీసుకున్నారో కూడా ముందు పెట్టను. అండ్ ఏ డిపార్ట్మెంట్ అండి, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఆ సెక్రటరీ మాట్లాడారా, ఆ మినిస్టర్ మాట్లాడారా, వాళ్ళు ఎవరు మాట్లాడరు? ఎదురుగా ఫ్రెష్ 1000 కోట్లు రికమెండ్ చేస్తారు, ఆ 1000 కోట్లు ఇవ్వటానికి ఇన్స్పెక్షన్కి నెక్స్ట్ 2-3 రోజులలో ఒఫీషియల్ వస్తున్నారు. ఎక్కడా తప్పులేదు కాబట్టి ఆయన ఒఫీషియల్ వస్తున్నారు చెక్ చేయడానికి. ఈ వాస్తవాలు వాళ్ళకి తెలియదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కేంద్రంలో? కాబట్టి ఆల్ 3 ఛాలెంజెస్ ఆర్ వెరీ మచ్ యాక్సెప్టబుల్, పబ్లిక్ ఫోరంలో పెడదాము. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇక్కడ ఏమైందంటే, ఒక వార్డు మెంబర్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితికి ప్రజలు దిక్కేశారు. ముఖ్యమంత్రి గారు నవనిర్మాణ దీక్ష పేరిట చాలా నగరాలు తిరుగుతున్నారు, అలాగే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు
దాదాపు 200 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో చుట్టి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర వెస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతుంది. అంతేకాకుండా జనసేన అధ్యక్షులు కూడా శ్రీకాకుళం నుంచి పోరయాత్ర అంటూ బయలుదేరారు. మొత్తం మీద ఇంకా సంవత్సరం ఉన్నప్పటికీ కూడా రాజకీయ సమీకరణాలు ఇప్పటి నుంచే ఊపందుకుంటున్నాయి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ విభజన అంశాల్లో చాలా నెరవేర్చామని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమైన ప్రత్యేక కేటగిరీ హోదా ఇతరత్ర ఏం చేయలేదని అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పోలవరం అది విభజన చట్టంలో పూర్తి స్థాయిలో పెట్టినప్పటికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ కింద దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు ఇంతవరకు విడుదల చేయలేదు. చూద్దాం ఏం జరగబోతోందో. ఎస్ విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్ మాట్లాడారు. విభజన చట్టంలో పెట్టిన ముఖ్య అంశాలు ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందాం, కానీ ఇంతవరకు చాలా వరకు వాళ్ళు ఇవ్వలేదు. మీకు కూడా తెలుసు, మీరు కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు, ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వలేదని. 5 ఎంపీలు కూడా రాజీనామాలు చేశారు కానీ ఇంతవరకు ఆమోదించలేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడికి ఆమోదించే ఆయన ఏం చెప్తా ఉన్నారు, ఒకవేళ నాకే కనుక భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నట్టయితే, మోడీ నా మాట వినేవాడైతే, నేను ప్రత్యేక కేటగిరీ హోదానే తెచ్చుకునేవాడిని, పోలవరంకి పూర్తి స్థాయిలో నిధులు తెచ్చుకునేవాడిని, రాజధాని నిర్మాణాన్ని మరి ఢిల్లీ తలదన్నే రాజధాని నిర్మిస్తానన్న మోడీ అడిగేవాడిని, ఇవన్నీ అడిగేవాడిని, నాకు నిజంగా పలుకుబడి ఉన్నట్టయితే. కానీ రాజీనామాల సంగతి నాకే సంబంధం అంటున్నారు. అంటే ఇంకొక 10 రోజులు కనుక గడిస్తే ఒక సంవత్సరం లోపల ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలు తప్పించుకుంటున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. అంతేకాకుండా వెంకయ్యనాయుడు గారు అడిగింది రాజ్యసభలో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇస్తానంది రాజ్యసభలో, మోసం చేసింది రాజ్యసభ, ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంది రాజ్యసభ. కానీ ఇద్దరు రాజ్యసభ మెంబర్లు రాజీనామా చేయకుండా కేవలం లోక్సభ సభ్యులు ఎందుకు రాజీనామా చేస్తున్నారని కూడా కొంతమంది అడుగుతున్నారు సార్. ఇప్పుడే చూశాను సార్ డిస్కషను. బీజేపీ తెలుగుదేశం తెలివిగా కాపాడుకుంటూ ఒకరి మీద ఒకరిని ఎందేసుకొని విషయాన్ని దాటించేస్తున్నారు. ప్రజలు వంచిన వాళ్ళు, ప్రజలు మోసం చేసిన వాళ్ళు సుమారు 4 సంవత్సరాలు మోసం చేసి క్షమాపణ చెప్పలేశారు కదా, ఎవరు తప్పు ఒకరు తప్పని వాళ్ళని ఎందలేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ బీజేపీ ప్రత్యేక హోదా మీరు చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, పూర్తిగా ఇవ్వలేకపోయారు. లేకపోయినా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, అది జరగలేదు. మా వెనుకబడి ప్రాంతాలకు నిధులు రాలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, రైల్వే శాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాలేదు. సో ఇట్లా ఉన్నాయి. ఇంక చంద్రబాబు నాయుడు విషయం మరి అనకండి, ఇంకా అది ఘోరంగా ఉన్నాయి. ఇంకా ఉద్యోగాలు ఏంటి, ఇంటికి ఒక ఉద్యోగం ఏంటి, ఇవ్వకపోతే నెలకు 2000 రూపాయలు ఇస్తామన్నా ఏంటి, ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు బాకీ ఇంటికున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన. సో ఇట్లా ఉంచండి, 600 హామీలు చేయలేదు కదా, కేంద్రం మీద నిందేస్తున్నారు. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీ పార్టీ ప్రభుత్వంలో లేను కదా, నాకు ఎక్కడుంది పరిస్థితి అని, అది కాదు మేము అడిగింది. ఇవాళ రాష్ట్రం నుంచి 5 మంది పార్లమెంట్ సభ్యులు రిజైన్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దేశ యావత్ కూడా చర్చ జరిగేటట్టు చేద్దాం చేసినప్పుడు తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామా చేసినట్టయితే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ రిజైన్ చేసినట్టయితే ఒక చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతుంది, అప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఒక ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే దానికి స్పందించలే, అవిశ్వాస తీర్మానం జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా పెడితే తర్వాత ఆయన పెట్టి ఇలా మొత్తానికి మేము ఏదైతే లైన్లో తీసుకున్నామో అది ఆతోలోకి వస్తున్నాడు. కానీ అధికారాన్ని విడిచిపెట్టే ప్రక్రియలు ఎక్కడా లేదు. అతి కష్టం మీద కేంద్రం నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఇవాళ ఉన్న 2 కేంద్ర మంత్రి పదవులు వదలడానికి చాలా అతి కష్టం మీద బయటకు వచ్చాడు ఆయన. ఎందుచేతను, ఏం జరిగాయి ఏంటో ఇద్దరికి ఒప్పందాలు, ఇప్పుడు అనుకోకుండా సగం విడిపోయారు. కేవలం పేరుకి ఈ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేని కారణంగా అనుకుని చూపిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అసలు కారణం లేవు. ఈ పోలవరం ప్రాజెక్టులో జరిగింది, 2018కి ఇస్తాను పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేకపోవడం, ఆ నిధులేమో పక్కదారి పెట్టించడం పెట్టిసిమ్ల ఇతర కార్యక్రమాలకి, వారేమో డబ్బులు ఇచ్చానంటారు, ఈయనేమో సరిగా ఇవ్వలేదంటాడు, పెద్ద అకౌంట్ అడిగితే ఈయన చెప్పను అంటాడు, ఇక రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేంద్ర మోసం చేసి తెలుగు ఇవాళ ప్రజలు తప్పించుకోవడానికి ఇస్తున్నారు ఒకటి విషయం. రెండోది, ఇవాళ పార్లమెంట్ సభ్యులు రిజైన్ చేసి ఆమన్యహార్దీక్ష చేసి సుమారు 16 రోజులు అంతా స్తంభన పార్లమెంట్ని పూర్తి స్తంభింప చేసి కార్యక్రమాలను జరగకుండా చేసినప్పుడు కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నాడు తప్ప, మళ్ళీ ఒక కథ నాటకం నడిపిస్తున్నాడు తప్ప, ఇవాళ నిజంగా పార్లమెంట్ సభ్యులు రిజైన్ చేయనివ్వండి,
మొత్తం బై ఎలక్షన్ వచ్చే పరిస్థితి వాళ్ళు వచ్చారు కదా. ఎంతో చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రిజైన్ చేసి నిరాహారదీక్ష చేసి ఆమరణ నిరాహారదీక్ష చేసి స్పీకర్ను కలిసి దాన్ని ఆమోదింపు చేయమని అడుగుతూ ఉంటే ఎందుకు చేయలేదు? బీజేపీ కూడా భయపడుతుంది, బై ఎలక్షన్లు వస్తే దాని పరిస్థితి బయటకు వచ్చేస్తుంది, తెలుగుదేశం పరిస్థితి బయటకు వచ్చేస్తుంది, నాలుగేళ్ళు మీరు చేసిన మోసానికి ప్రజలు బుద్ధి చెప్పేస్తారని భయం రెండు పార్టీల్లోనూ ఉంది. ఇవాళ తెలుగుదేశం బీజేపీ రెండు కూడా దాన్ని ఆమోదం చేయకుండా చేస్తున్నారనిపిస్తుంది. ఇవాళ స్పీకర్ కేంద్రంలో ఉన్న స్పీకర్ గారు కానీ సుమిత్రా మహాజన్ గారు కానీ ఇవాళ రాష్ట్రంలో కూడా సూర్యప్రసాద్ రావు కానీ వాళ్ళు చేస్తున్న ప్రక్రియ ఏమైనా బాగుందండి? ముగ్గురు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు పార్టీ మారిపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ ఇచ్చి 4 సంవత్సరాలు అయిపోతే అక్కడ నిర్ణయం తీసుకోరు. రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయి అందులో మంత్రులు అయిపోతే అక్కడ మేము లెటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే వాళ్ళ మీద నిర్ణయం తీసుకోరు. ఎంత ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని దుర్నియోగం చేస్తున్న చూడండి. మోడీ గొప్పవాడుగా మాట్లాడుతున్నారు ఇవాళ విష్ణువర్ధన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ చేస్తాం అన్నీ చేస్తామని. బీజేపీ ఏం చేసిందండి? చంద్రబాబు నాయుడు ఎవరో మోసం చేశారు అది ప్రజల బుద్ధి చెప్తారు. కాంగ్రెస్కి ఏం బుద్ధి చెప్పారో అదే బుద్ధి చంద్రబాబు చెప్తారు. ఎన్ని కథలు నాటకాలు ఎన్ని చేసినా నవనిర్మాణ దేశంలో కొంగ చెప్పిన వాళ్ళు ఎన్ని చేసినా కూడా జరుగుతాయి. కానీ బీజేపీ కూడా మరి ఎటువంటి మోసం చేసిందని మరి మనంతా తెలుసు కదండి. ఇవాళ ఎంత మోసం, ఇవాళ జనధన ఖాతాలు ఓపెన్ చేశారు, ప్రతి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేసేస్తానన్నారు. ఏదండి ఖాతాలు, ఖాతాలు అయితే ఓపెన్ చేస్తారు కానీ డబ్బులు ఎక్కడ వచ్చేసాయి? వాళ్ళు అన్నారే 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని. ఇవాళ చంద్రబాబు ఇంటికైనా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఏమైనా ఇవ్వకపోతే 42,000 రూపాయలు ఇస్తానని చెప్పి 4 సంవత్సరాలు అయింది. ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు సుమారుగా బాకీ ఉన్నాడు ఆయన. ఆ వేళమే ఇవాళ లెక్కలు చెప్తున్నాడు. 10 పాస్ అయితే ఉద్యోగాలు నేను ఇస్తాను విష్ణు. కుటుంబరావు గారు ఫింగర్లు అయిపోయారు, ఒక సెకండ్ ఆయన గురించి మీకు ఇస్తాను నేను. యాక్చువల్ గా మీటర్ ని ఒక్క సెకండ్ వెయిట్ చేయండి కుటుంబరావు గారు. సాంశివరావు గారు ఇక్కడ జస్ట్ 2-3 పాయింట్స్ అనమాట. ఇందాక అడ్వర్టైజ్మెంట్ మధ్యలో వచ్చింది కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏదైతే కనుక ఛాలెంజ్లు అని అంటున్నారో అన్ని ఛాలెంజెస్ కి ఓకే అని చెప్తున్నాను. రిపీటెడ్ గా నేను చెప్పాను 5 రోజుల నుంచి వాళ్ళ కొత్త తోలు బొమ్మ ఎవరైతే అన్నారు యూసీల పైన కారిడార్స్ పైన మొత్తం మీ ఆఫీషియల్స్ మా ఆఫీషియల్స్ కూర్చోబెట్టి పబ్లిక్ డిబేట్ పెడతాం. ఏది తప్పైతే వాళ్ళు క్షమాపణ చెప్పాలనుకున్నాను. ఛాలెంజ్ కి రెడీనా? ఓకేనా అని చెప్తున్నాను. కాదు రోజు మాట్లాడుతున్నారు కాబట్టి అన్న రోజు మాట్లాడే తీరికి కామెడీ ఆర్టిస్ట్ మాదిరి మాట్లాడొద్దండి. మీరు కామెడీ ఆర్టిస్ట్ మాగా మాట్లాడొద్దండి. మనం సభ్యతగా మాట్లాడదు. ఎవరు కామెడీ ఆర్టిస్ట్ అండి? ఈ జీవియల్ పెద్ద బప్పూర్ ఆర్టిస్ట్ లాగా అయ్యాడు ఇప్పుడు. మేము మాట్లాడింది అబద్ధం చెప్తా ఉంటే చిలక పలుకులు అబద్ధాలు లాగా అయ్యి లేకుండా కామెడీ ఆర్టిస్ట్ లే ఛాలెంజ్ యాక్సెప్ట్ ఎందుకు చేయట్లేదు చెప్పండి. ఎక్కువ అయిపోయారు 5 రోజుల నుంచి ఛాలెంజ్ చెప్పాను. డ్రామా ఆర్టిస్ట్ ఎక్కువ అయిపోయారు. మీ డ్రామా మీ దగ్గరే. ఓకే ఓకే లెట్ అస్ కమ్ టు ద సబ్జెక్ట్. మీ దగ్గర గారు డ్యూ రెస్పెక్ట్ ఆన్ బోత్ ఆఫ్ యూ ప్లీజ్ 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 నేను సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. నేను వ్యక్తిగత విషయాలు ఇద్దరు మాట్లాడకండి. నేను మాట్లాడతాను. నేను మాట విష్ణు గారు ప్లీజ్ సబ్జెక్ట్ నేను సబ్జెక్ట్ మాట్లాడడానికి టైం ఉండదు. సబ్జెక్ట్ మాట్లాడడానికి టైం ఉండదు. దీనివల్ల రైట్ విష్ణు గారు ప్లీజ్ మాట కాన్షియస్ గా ఓన్లీ జీవీఎల్ గారికి ఎందుకు అన్నానంటే 5 రోజుల క్రితం ఆయన ఈ మాటలు చెప్తే నేను ప్రెస్ పాయింట్ చెప్పి ఇంక్లూడింగ్ దొలేరా దగ్గర నుంచి ఎవ్రీ పాయింట్ చెప్పి ఎలా బయటపడాలి పేపర్ పైన డిస్కషన్ కి రెడీ ఛాలెంజ్ ఆ మీ ఆఫీషియల్స్ కంటే రాకుండా నిన్న మళ్ళీ అదే అబద్ధాలు చెప్తా ఉంటే ఆ వర్డ్ వాడారు. అంతేగాని నేనేమి ఇన్సల్ట్ చేయని మాట్లాడలేదు. అది గుర్తుంచుకోండి. మీరు అది గుర్తుంచుకోండి. ఎవరు మాట్లాడదు కుటుంబరావు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడదు ప్లీజ్ పట్టించుకుంటానమ్మా. మీ మాటలు ఎవరైనా ప్రజలు పట్టించుకోవాలి. అర్హత ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు మాట్లాడిన అర్హత ఎక్కడుంది? ఇట్లా ఎవరి కాళ్ళు మాట్లాడతాం కరెక్ట్ కాదు. ప్లీజ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆగిపోవాలి, విజయ్ కుమార్ గారు ఆగాలి. నేను ఎవరు చెప్తే వాళ్ళే మాట్లాడుతుంటే నేను కంటిన్యూ చేస్తా. ఇట్లా ముగ్గురు మాట్లాడుతుంటే ఐఎమ్ అనేబుల్ టు కంటిన్యూ ఇట్. ప్లీజ్ కుటుంబరావు గారు మాట్లాడండి. సాంశివరావు గారు నేను ఎందుకంటే ఆ వర్డ్ వాడింది ఆయనకి ఇష్టం లేకపోతే విత్డ్రా కూడా చేసుకుంటా కానీ చెప్పిన మాటే చెప్పింది. క్లారిఫికేషన్ కూడా రెడీ లేకుండా చెప్తా అవాస్తవాలు స్ప్రెడ్ చేస్తున్నారని ఆ మాట అన్నా. అది గుర్తుంచుకోవాలి. దానికి అంత భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ సార్ ప్లీజ్. అది నేను చెప్పేది. ఓకే రైట్. విజయ్ కుమార్ గారు చెప్తున్నారు ఇంటికి సబ్జెక్ట్కి వస్తున్నాయి. విజయ్ కుమార్ గారు ఎన్నో అభాండాలు వేశారు, ఎన్నో లెక్కలు చెప్తారు నిరుద్యోగ మృతికి అని. వాళ్ళ నాయకుడు మాట్లాడతారు రాష్ట్రంలో 1,35,00,000 ఫ్యామిలీలు ఉన్నాయి,
ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం అంటే రాష్ట్రంలో అసలు ఉద్యోగాలు లేకుండా మొత్తం అన్ని కుటుంబాలు నిరుద్యోగులుగానే ఉన్నాయండి ఆయన లెక్కలో. ఏంటి ఆయన క్యాలిక్యులేషన్ నాకు అర్థం కాదు. ప్లస్ ఇంకొకటి మీరు ఇచ్చిన ఎన్నికల అన్ఎంప్లాయ్మెంట్ డేటా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ డేటా తీసుకుంటే కూడా 10 లక్షలు కుమార్ గారు వెయిట్ చేయండి సార్ నమ్మారు విజయ్ కుమార్ గారు అందరూ కూడా అది తెలియదండి ఎన్ని కుటుంబాలు ఎంత విజయ్ కుమార్ గారు నేను చెప్పేది రండి మీరు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పెడుతుంటే ప్రజల్ని ఒక ఓటేసి ఎంత విజయ్ కుమార్ గారు మీరు ఎంటారా గుర్తొస్తున్నాయి ఎందుకులు వస్తేనే బకాయి తీరుస్తాడు ఇవాళ మీరు విజయ్ కుమార్ గారు ఎవరు మాట్లాడనివ్వలేదు. దయచేసి ముగ్గురు కూడా అనుభవజ్ఞులు మంచి లీడర్లు ఒకరు మాట్లాడిన తర్వాత ఒక నిమిషం ఉంది 8:30 వరకు ఉంది ముగ్గురే ఉన్నారు ఎంత సబ్జెక్ట్ అయినా మాట్లాడుకోవచ్చు. దయచేసి సబ్జెక్ట్కి వచ్చేయండి ఒకరు మాట్లాడినప్పుడు గోల్ మాట్లాడద్దు. ఎస్ సాంబశివరావు గారు చాలా ఫేర్గా ఇందాక మీరు నాగార్జున గారికి టైం ఇచ్చినప్పుడు నేను ఫింగర్ చూపించినా నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఆయన మాట్లాడినిచ్చారు. ఇప్పుడు నేను మాట్లాడబోతా ఉంటే ఆయన మాట్లాడిన ఇష్యూ పైకి కౌంటర్ ఇవ్వబోతా ఉంటే ఎందుకు ఆయన మధ్యలో ఉలుకుతాడు ఎందుకంటున్నా నేను చెప్పే పాయింట్ వినమనండి. ఆయన్ని క్లియర్గా నిరుద్యోగం దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాస్తవాలు తెలియకుండా ఆయన ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి ఇంత బాకీ అయిపోయింది ఇట్లాంటి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలు 5 సంవత్సరాలకు ఎన్నుకుంటారు. హామీలు అమలు పరచడానికి కూడా 5 సంవత్సరాల టైంలో ఫేజ్డ్ మేనర్లో ఏది ప్రాథమికంగా చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది కూడా చేస్తారు. మధ్యలో ఉద్యోగ కల్పన ఎన్ని చేశాము ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయో కూడా ఇంక్లూడింగ్ కంపెనీస్తో పాటు పారదర్శకంగా ఇండస్ట్రీస్ వెబ్సైట్లో కూడా పెట్టాం ఏ కంపెనీస్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అన్నీ కూడా. ఇవన్నీ చూడకుండా ఒట్టి ఒక అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా ప్రజలకి అవాస్తవాలు స్ప్రెడ్ చేస్తానంటే ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరండి. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి క్రెడిబిలిటీ ఏంటండి? ప్రతి శుక్రవారం బ్రేక్ తీసుకుని కోర్టు అటెండ్ అవ్వి రావాల్సిన ఆయన మాట్లాడతాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు కరప్టు అది ఇదని చెప్పేసాను. నేను ఇవాళ చెప్తాను 2014 ఎలక్షన్స్ ముందు పిఐఎల్ వేశారండి విజయమ్మ గారు అందులో ఇంకొకళ్ళు ఎవరు విజయసాయిరెడ్డి గారే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వినాలండి. చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్లో హోటల్ ఉంది అని చెప్పేసి ఒక అడ్రస్ రాసేశారు అందులో వేస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆ హోటల్ ఓన్డ్ బై ఏ కొరియన్ కంపెనీ విచ్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ యూఎస్ అని చెప్పేసి చూపిస్తే ఆ పిఐఎల్ విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు ఆ కోర్టు అక్షింతలేస్తా ఉంటే విత్డ్రా చేసుకున్నారు ఒక 20 ఎలిగేషన్స్ చేసిన దాంట్లో కూడా. ఇవాళ కూడా నేను చెప్తున్నాను దమ్ము ధైర్యం చీవు నెత్తురు ఏ మాటలంటే ఆ మాటలు అన్నీ కలుపుకుని వాళ్ళకి ధైర్యం ఉంటే ఏ ఫోరం అయినా అప్రోచ్ అయ్యి ఈ ప్రభుత్వంలో అవినీతి ఉందంటే ప్రూవ్ చేయడానికి ముందుకు రమ్మంటాంకి ఎక్కడైతే కనుక తప్పులు చేశామంటే కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అంతేగాని ఎక్కడ ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుంది? ఇది మీరు థర్డ్ టైం మాట్లాడారు. ఒక నిమిషం విష్ణు గారు కుటుంబరావు గారు ఒక విషయం చెప్పారు. నన్ను ఒక్క నిమిషం నన్ను మాట క్వశ్చన్ కంప్లీట్గా ఉండి కుటుంబరావు గారు డైరెక్ట్గా చెప్పారు ప్రభుత్వం కానీ వ్యక్తులు కానీ ఎవరైనా అవినీతి పాల్పడ్డట్టయితే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు ఇద్దరు కేసులు వేసి విత్డ్రా చేసుకున్నారు. ఒకసారి విత్డ్రా చేసుకున్నప్పుడు సేమ్ అలిగేషన్స్ ఆ కోర్టులో వేయడానికి మరో కోర్టులో వేయడానికి కూడా వీల్లేదు. కొత్తగా ఏదైనా అలిగేషన్స్ ఉంటే కొత్తగా ఎవిడెన్సెస్ ఉంటే డైరెక్ట్గా మీ ఇష్టం వచ్చిన ఫోరంలో వేసుకొని విచారణ చేపించండి అని చెప్పేసి కుటుంబరావు గారు స్పష్టంగా చెప్పారు. పదే పదే ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ అంత అవినీతి చేశారు ఇంత అవినీతి చేశారని కాకుండా ఎక్కడ ఎంత అవినీతి చేశారు ఎక్కడ ఏ ప్రాజెక్టులో వేశారు డైరెక్ట్గా మీరు మాట్లాడండి. ఒకవేళ కనుక కోర్టులు అనుమతిస్తే కేసులు కూడా వేయండి సార్. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అవినీతి పరుల్ని క్షమించమని కానీ వదిలేయమని కానీ ఎవరు అనరు. విష్ణు గారు ప్లీజ్. సాంబశివరావు గారు ముందుగా ఏంటంటే నేను సబ్జెక్టు కరెక్షన్ కుటుంబరావు గారు ఉన్నత విద్యావంతుడు వారు మాట్లాడే దాంట్లో ఏంటంటే వారు ఈ మధ్య మాట్లాడుతున్న ఒకటి రెండు అంశాలు మాత్రమే నేను వారికి కూడా గుర్తు చేశాను అంతే. అయితే ఒకటి వారు ఇంతకుముందు బ్రేక్ ముందు ఒక విషయాన్ని చెప్పారు చాలా చక్కటి విషయం ఏంటంటే బీజేపీ నేతలు 2019 ఎలక్షన్స్లో ఒక వార్డు మెంబర్ కూడా గెలవరని లేకపోతే బీజేపీకి బలం లేదనేటువంటిది వార్డు మెంబర్లు మేము గెలవాలని శక్తి చూడాలనుకుంటే 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విశాఖపట్నము కర్నూలు తిరుపతి కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎన్నికలు జరపలేక
ముడుచుకొని కనపడుకోకుండా ఉన్నారు. వాళ్ళకి శక్తి, ఓర్పు, నేర్పు లేకపోతే వాళ్ళ మీద ప్రతిభ ఉంటే కుటుంబరావు గారికి చర్చ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ప్రభుత్వంతో మాట్లాడి ఒక్క నిమిషం ఆగాలి సార్, ఒక్క నిమిషం మాట్లాడదండి. మీ రొటేషన్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్ ప్లీజ్. ఇప్పుడు మీ రొటేషన్ వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్ కుటుంబరావు గారు. కాబట్టి ఒకవేళ ఎన్నికలు జరిపిస్తే మా శక్తి సామర్థ్యాలు కూడా మేము ప్రదర్శించుకుంటాం, అప్పుడు కుటుంబరావు గారి కోరిక కూడా మేము తీర్చేదానికి అవకాశం ఉంది. ఇంకా లేదా వార్డు మెంబర్లు గెలిచేటువంటి వాళ్ళకి అర్హత అయితే ఏ వార్డు మెంబర్ గెలిచినాడని, ఏ కార్పొరేట్ గెలిచాడని ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చినారో వాళ్ళు ఒకసారి గురువింద సమితి గుర్తొస్తుంది, వాళ్ళు పోయి రివ్యూ చేసుకోండి. మనము ఏమి గెలవలేక ఎట్లా మనం ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చుకున్నామనేటువంటిది. మూడో అంశం ప్రజాసమ ప్రక్రియలో దాన్ని కూడా నేను అవమానం చేయను. ఎమ్మెల్సీ అనేటువంటిది గౌరవ ప్రతిమర్ది, వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వచ్చు. ప్రజాసమ ప్రక్రియలో ఓట్లు సీట్లు కాదు. ఎప్పుడు వార్డు మెంబర్ గారు కుటుంబరావు గారు పోటీ చేయలేదు, గెలవలేదు కూడా, కాబట్టి అది వేరే సబ్జెక్టు. ఇక్కడ ఒక అసలు విషయానికి వస్తే రెండు విషయాలు సంశీరావు గారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మోసం చేసింది, దగా చేసింది, లేకపోతే మా మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది అని చెప్పి చెప్పారు. బీజేపీ ఈ సెకండ్ వరకు వ్యక్తిగత ఆరోపణలు మేము వాళ్ళ ప్రభుత్వంలో వ్యక్తుల మీద మేము చేయలేదు. ఒకవేళ మీరు ఆరోపణలు కేసులేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు ఉన్నటువంటి మీ కేంద్ర నాయకుడు ఎర్రంనాయుడు గారితో కాంగ్రెస్తో ఒప్పందాలు చేసుకుని మీరు కేసులేశారు జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించి వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరూ ఏలేరు స్కాము లేకపోతే ఇతర స్కాముల మీద మీ మీద ఆరోపణలు చేశారు, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయినాయి, మీరు స్టేలు తెచ్చుకున్నారు, మీరు మాట్లాడుకోండి, భారతీయ జనతా పార్టీ దానికి సంబంధం లేదు. బీజేపీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయంలో కాంట్రాక్టర్ల మీద మేము ఆరోపణలు చేశాం. ఏ కాంట్రాక్టర్లు? కొన్ని ప్రాజెక్టులు, ఒక్క నిమిషం సార్ వినండి సార్ కొంచెం ఓపిక. కొంతమంది కాంట్రాక్టర్ల మీద ఆరోపణ చేశాం. మేము కాంట్రాక్టర్ల మీద చేసిన ఆరోపణలు కూడా మీకు బాధ కలిగించింటే మరి పరోక్షంగా ఆ కాంట్రాక్టర్లు మీ వాళ్ళేమో మాకు తెలియదు. అయితే ఆ అంశాన్ని కూడా పక్కన పెడదాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే అంశాల ప్రాతిపదికన ఏమన్నా అవినీతి జరిగింటే దాన్ని మాత్రం మేము మాట్లాడని చెప్ప వ్యక్తులకు ఆపాదించలేదు, మాట్లాడలేదు, మేము ఆపాదించలేదు, మాట్లాడలేదు ఇప్పటివరకు. ఒకవేళ మా దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే కుటుంబరావు చేతికిస్తాం, టీవీ ఫైవ్ చేతికిస్తాం, మీరు చెప్పినట్లు ఏవైతే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో న్యాయ విచారణ వ్యవస్థలు దాని దగ్గర పోతాం. మా దగ్గర లేవు, మేము దాని మీద ఆరోపణలు చేయలేదు. ఇది మా పార్టీ క్లియర్ స్టాండ్. కాబట్టి వైసీపీల స్టాండ్ లేకపోతే ఇతరులు చేసే స్టాండ్కు మాకు సంబంధం లేదు. రెండోది, 27 జనవరి 2017 డేట్ రాసుకుంటే బాగుంటుంది సంశీరావు కుటుంబరావు గారు ఆ విషయాన్ని మళ్ళీ వాళ్ళు మాట్లాడక బాగుంటుంది. 27 జనవరి కుటుంబరావు గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత ప్రజలను ఉద్దేశించి ఒక పత్రికా ప్రకటన చేశాడు. ఆ పత్రికా ప్రకటన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నేను మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఒకటే ఒకటి, 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఎప్పుడొచ్చిందండి, 2014 మే 18 వచ్చింది, జూన్ 2 అపాయింట్మెంట్ డేటు, 8 ప్రమాణ స్వీకారం. అక్కడి నుంచి తీసుకుంటే 27 జనవరి 2017 ముఖ్యమంత్రి గారు కుటుంబరావు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా చెప్పలేదు నరేంద్ర మోడీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కు అంశాల ప్రాతిపదికన ఇవి చేశారు, పాపం వీళ్ళు చేసినంత ఎవరు చేయలేదు, ఈ దేశంలో మేమే సాధించామని. మరి దాని మీద ఇప్పుడు డేట్ రాసుకుని వివరణ ఇవ్వండి. రెండోది, 10 ఏప్రిల్ 2017 ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశం, సంశీరావు గారు రాసుకోండి డేటు మర్చిపోతారు కుటుంబరావు గారు, 10 ఏప్రిల్ 2017 ఆ సమావేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్క నిమిషం సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశంలో ప్రత్యేక చర్చ సారాంశం ప్రత్యేకంగా ఆయన రాసిచ్చినటువంటి తీర్మానం, నాకు తెలిసి ఇది కుటుంబరావు గారి తీర్మానం రాసి ఉండొచ్చు కూడా మేబీ, దాంట్లో చివరిది ఒక్కే ఒక్క లైన్ చదువుతాను, ఎన్డీఏ ప్రభుత్వం 3 ఏళ్లలో ఈ దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, ఈ ప్రభుత్వం మళ్ళా ఈ దేశంలో అధికారంలోకి రావాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారాలతోటి మా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి చెందింది, కాబట్టి నరేంద్ర మోడీ గారి అంకుట దీక్ష అపారమైన కృషితోటి ప్రపంచంలో వేగవంతమైన అభివృద్ధి దేశంగా తయారు కావాలంటే ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి 30 పార్టీలు కూడా నేను ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేను మిమ్మల్ని నమ్మేశారు. దేశ ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మద్దతుగా
ఒక నిమిషం సంశివరావు గారు, 2019 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అఖండ మెజారిటీ సాధించబోతున్నారు, నరేంద్ర మోడీ గారిని మళ్ళా ఒకసారి ప్రధానమంత్రి చేయాల్సినటువంటిది నేను అంటే బ్రాకెట్ లో శ్రీ నారా చంద్రబాబు నాయుడును కోరుతున్నాను. కాబట్టి ఈ తీర్మానాన్ని మీరు వదులుకున్నారు, అంత మంచి మిత్రుని వదులుకున్నారు, మీ క్షేమం కోరే మిత్రుని వదులుకున్నారు, మీ బాగు కోరే మిత్రుని వదులుకున్నారు, మళ్ళీ మీ పార్టీని గెలిపించాలి, మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకున్న మిత్రుని ప్రత్యేక కేటగిరి ఇవ్వకుండా మిగతా విషయాలు ఇబ్బంది పడి వదులుకున్నారు, మీరు వదులుకున్నారు సార్. సార్ పూర్తి చేస్తా, పూర్తి చేస్తా సంశివరావు గారు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి మాకు మిత్రుడనే ఉద్దేశంతో, ఒక్క నిమిషం సార్, 1999 ఎలక్షన్స్ లో ఆయన దగ్గర ఎవరూ లేకుండా పోతే మేము దగ్గరకు పోయి గెలిపించాము, ఆయన ముఖ్యమంత్రి చేశాం. 2009 మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ లాంటి పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మునిగిపోతే, మునిగిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళా 2014 ఒడ్డుని చేర్చి మా భుజాల మీద తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించుకొని మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీని మళ్ళా లేపిన దానికి, ఏదైతే నేను చెప్పిన 2017 ఏప్రిల్ 10వ తేదీన జరిగిన ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంలో ప్రపంచంలో గొప్ప నేత నరేంద్ర మోడీ మళ్ళా 2019 ప్రధానమంత్రి అవుతాడని చెప్పినటువంటిది, 6 నెలల్లో ఎందుకు యూటర్న్ తీసుకున్నారు, మీకున్నటువంటి అంశాలు ఏంది, ఎవరిని మోసం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు, క్షమాపణ చెప్పండి. కుటుంబరావు గారు, కుటుంబరావు గారు మీరు ఆన్సర్ ఇద్దరు, ఒక్క నిమిషం కుటుంబరావు గారు వెయిట్ చేయండి. నేను విజయకుమార్ గారు, ఒక్క నిమిషం విజయకుమార్ గారు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి 4 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత వారు మోసం చేశారని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని మీరు అంటా ఉన్నారు? ఎస్, తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీని నమ్మటమా లేదా నమ్మి మోసపోవడమా? ఈ పార్టీతో గారు విష్ణు గారు చెప్పినట్టు రెండు పార్టీలు బాగుపడ్డాయా రాజకీయంగా ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ప్రత్యేక కేటగిరీతో పాటు చాలా అంశాలున్నాయి. మొన్న ఈ మధ్య భూమాన్ గారు మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ పోతుంది, ప్రజల బలహీనతల మీద రాజకీయం చేస్తున్నారు, కేవలం ప్రత్యేక కేటగిరీ హోదా కాకుండా గుడ్ గవర్నెన్స్ ఉంటుంది, పోలీసులు ఎలా పనిచేస్తున్నారు, రెవెన్యూ శాఖ ఎలా పనిచేస్తుంది, మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు, భావితరాలకు ఇంకొక 20 సంవత్సరాల పాటు ప్రణాళికలు ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవేమీ మాట్లాడలేదు, ఇవన్నీ మాట్లాడలేదు. కేవలం ప్రజలు ఏది ఏదైతే ప్రత్యేక కేటగిరీ హోదా ఏ ప్రజలు అడగలేదండి, ప్రజలకు అసలు సంబంధం లేని అంశం. భారతీయ జనతా పార్టీ నాయకులే రాజ్యసభలో అడిగారు, నాటి ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒప్పుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, మనకి విష్ణు గారు స్ట్రేట్ గా చెప్పారు, మా దగ్గర అలిగేషన్స్ లేవు, ఉంటే మేము వేరే ఫోరంలో చూసుకుంటాం, మీరు మాత్రం ప్రతిరోజు పోలవరంలో అవినీతి జరిగింది డబ్బులు ఇవ్వమాకండి, రాజధానిలో అవినీతి జరిగింది డబ్బులు ఇవ్వమాకండి అని చెప్పేసి డైరెక్ట్గా మీ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు చాలామంది చెప్తున్నారు సార్. డబ్బులు ఇవ్వలేదని వైఎస్ విజయకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎక్కడ అడ్డుపడలేదు. ఓకే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్కి ఎక్కడ అడ్డుపడలేదు సార్. ఇచ్చిన నిధి ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరాము. ఇందాక కుటుంబరావు గారు పెద్దలు చెప్తున్నారు జగన్ గారేమో శుక్రవారం కోసం ఇలా వాయిదాకి వెళ్తారు అంటే కోర్టుకు వెళ్ళే వాళ్ళు వాళ్ళేమో ఇతర నేరాలని ఇతర తలకు అవినీతిని వెళ్ళి చెప్పే అర్హత లేదా? ప్రశ్న ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల తప్పును ప్రశ్నించే వారు ఎవరు? అపోజిషనల్గా జగన్మోహన్ రెడ్డి అడుగుతారు. దాని కుటుంబరావు అలా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నీతి మంత్రుడని, ప్రజలు నమ్మించేవాడని, ఎవరిని మోసం చేయడని, ఎంతమందిని మోసం చేయలేదండి, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత మోసగారు ఎంత తెలివైన వాడో. వినండి సార్ ఒక్క విషయం, ఏమండి వాళ్ళ మామని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ వామపక్షాలని బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంతమందిని మోసం చేయలేదు చంద్రబాబు నాయుడు? ఒకళ్ళ ఇద్దరినా? ఆ తెలివితేటలు దౌనంతో మోసం చేసి అలా చేస్తుంటే ఒక గొప్ప వ్యక్తిగా వాళ్ళ కుటుంబరావు గారు లాంటి పెద్దలు మరి ఆయన దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి అందులో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు తప్ప ప్రజాశాతంలో చూస్తే తెలిసిపోద్ది. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఏంటి? 2 నాలుగులు 2 కళ్ళుగా రాజకీయాలు, మా చంద్రబాబు మోసం చేశాడు. ఇవాళ బీజేపీ కాదు, బీజేపీ ఆఖరిది ప్రజలు. ప్రజలు ఇప్పుడు మోసం దించాడు ఇంకోసారి దేశంలో. రెండోది, ఇవాళ డెవలప్మెంట్ అభివృద్ధి అంటే పోలవరం ప్రాజెక్టు 2018 ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు. మాకు తెలుసు అది జరిగే పనులు కావు. అమరావతి రాజధాని దాని నిర్మాణం ఏంటి, దాని బడ్జెట్ ఏంటి, దానికి కావాల్సిన ల్యాండ్ ఏంటి, ఈ పరిస్థితి ప్రజలు అందరూ ఊహిస్తున్నారు చెప్తున్నట్టు పైపెచ్చు. ఇంకా ఆశ రావట్లే,
2022 నాటికి దేశంలో మూడో స్థానం, 2029కి దేశంలో ఒకటో స్థానం, ప్రపంచంలో ప్రధానమైన స్థానం రావాలంటే 2050 అంటే అధికారం కంటిన్యూగా ఈయన ఆయన కొడుకు ఈయన మానవుడు పాలించేద్దాం అనుకున్నాడేమో. జనం ఇంకా మోసపోవడం సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీల్ని, ఆ కుటుంబాన్ని, ప్రజల్ని అందరినీ మోసం చేశారు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఎంత దీక్షల నాటకాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సాంబశివరావు గారిని. దానికి ఇవాళ ఎప్పుడు అలసిన వస్తేనే చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో మార్పు కోరుతున్నారు ప్రజలు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, కానీ అవకాశం రావాలా? అందరికీ బుద్ధి చెప్తారు. ఎవరి వాటాలకు వచ్చేస్తుంది, ఏం మిగిలిపోదు. బీజేపీకి ఇవ్వాల్సిన వాట బీజేపీకి, టీడీపీకి ఇవ్వాల్సిన వాట టీడీపీకి. ఆ శాతం తగ్గట్టుగా ప్రజలు తీర్పిచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పెట్టిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో పడుతుంది. ఒకటా రెండా అండి, ఇవాళ రాష్ట్రం విభజన కోరుకోకపోతే విభజించారా మీరు? ఆ విభజనలో పాత్ర ఉంది మీది. మీ పదాలు పార్టీలు విభజించిన తర్వాత హామీలు ఇచ్చారే, హామీలు అమలు చేయలేదు. ఒకేటదా రెండేళ్ళ, ఒక బడ్జెటా రెండు బడ్జెట్లా, నాలుగేళ్ళు వేస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏ ఒక్కటైనా పరిపూర్ణంగా చేశారా? విభజన చట్టంలో హక్కులు చేయలేదు, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 600 పైన హామీలు అమలు చేయలేదు. పంపించి నాటకాలు ఆడుతూ ఒకరి మీద ఒకరు నిందలేసుకునే పరిస్థితి. వాళ్ళు చంద్రబాబు నాయుడు దోషి, ఇవాళ పూర్తిగా నిజాయితీపరులు చెప్తున్నారు కుటుంబరావు గారు. ఏమే స్వయంగా ఆయన వాయిస్ మినిసం ఓటు నోటు కేసులో కుటుంబరావు గారు, ఆయన ప్రపంచం తెలుగు వాళ్ళు అందరూ విన్నారు ఆయన్ని. ఎంత ఆయన పాత్ర ఉందో ఓటు నోటు కేసులో, దానివల్ల మేము ఎంత హైదరాబాద్ లో మాత్రం తాత్కాలిక రాజధాని చెప్పి వచ్చాం మేము. అట్లాగా ఇవాళ ఇందాక ఎలర్ స్కామ్ మా అంకాపల్లి ప్రాంతం మాది ఎక్కడ జరిగింది, మా ముచ్చాలే అప్పుడు అడ్వకేట్ వాళ్ళని నిర్ణయాలేదు. ఇవన్నీ స్టేల్ తెచ్చుకుని నడిపించి గొప్పవాడు అనిపించుకుంటారు. ఎంత గొప్పవాడు కుటుంబరావు గారు. భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రెండు అంటే కలిసి ఉన్నాయని చెప్పి పదే పదే చెప్తుంటారు. కానీ ఇప్పుడు డిస్కషన్ చూసినట్టయితే వారి మధ్య బంధం అంతగా కనిపించట్లేదు. మిమ్మల్ని మీతో పాటు భారతీయ జనతా పార్టీని కూడా తైనాల విజయకుమార్ గారు ఆంధ్రప్రదేశ్కి మోసం చేసిన పార్టీగా గుర్తిస్తున్నారు. కానీ ఎటొచ్చి భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్య నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారే ఆ పార్టీని ఏమంటలేదు. విష్ణు రిలాక్స్. సాంబశివరావు గారు, నాకు మీ పైన చిన్న కంప్లైంట్ ఉంది సార్. నా మీద సార్ ఒక చిన్న కంప్లైంట్ ఉంది సాంబశివరావు గారు మీ పైన. ఏ పైన? ఎందుకంటే ఇక్కడ వన్ వెర్సెస్ టూ డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఇందాక విష్ణు మాట్లాడిన తర్వాత ఒక్క 2 మినిట్స్ ఛాన్స్ ఇచ్చుంటే పోయేది నాకు. మళ్ళా తర్వాత విజయకుమార్ గారు మాట్లాడిన తర్వాత కూడా, ఎందుకంటే ఇష్యూస్ గుర్తుంచుకోవటం కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకని అయితే ఫస్ట్ విష్ణు చెప్పిన దానికి వస్తాను. డేట్స్ గుర్తుంచుకోమన్నాడు కదా, చాలా బాగా డేట్స్ గుర్తుంచుకునే చెప్తున్నా. జనవరి 27, 2017 అయితే సెప్టెంబర్ మొదటి వారంలో స్పెషల్ అసిస్టెన్స్ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి ఆ స్పెషల్ అసిస్టెన్స్ ఏదో రాష్ట్రానికి ప్రయోజనం కలిగిస్తుంది కాబట్టి అది నిజంగా గనక రైట్ రాయల్గా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తుంటే రాష్ట్రానికి బెనిఫిట్ అవుతుందని జనవరిలో మేము పొగడటం కూడా జరిగింది. నేను కాదని అంటలేదే, కానీ జనవరిలో మేమంతా ప్రశంసించినా కూడా కేబినెట్ ఎప్పుడు అప్రూవ్ చేసిందండి స్పెషల్ అసిస్టెన్స్ మెజరు? పాప ఆయనకి తెలియదేమో. ఏప్రిల్లో అప్రూవ్ చేసింది అంటే 6 నెలల తర్వాత. సరే, అప్పుడు అప్రూవ్ చేసింది, ఆయన డేట్ గుర్తుంచుకోమన్నాడు కదా. ఎందుకు అప్రూవ్ చేసింది? ఎన్డీఏ మీటింగ్కి ముందు అప్రూవ్ చేస్తే సరే, కాస్త కేబినెట్లో అప్రూవ్ చేసింది, గైడ్ లైన్స్ వస్తాయి కదా అని చెప్పేసి అని రొటీన్గా ఎన్డీఏలో కోలిషన్ పార్ట్నర్స్ పెట్టిన తీర్మానం ప్రతి ఒక్కరు పెడతారు, పెట్టిందే పెట్టారు. ఆ తీర్మానానికి ఓ సాగదీసిన ఇంత ప్రశంసించారు అంత ప్రశంసించారంటే ఎలయన్స్ పార్ట్నర్లో మీ సంకీర్ణ ధర్మం పాటించామండి. మీలాగా సంకీర్ణ ధర్మం పాటించకుండా నమ్మక ద్రోహం చేయలే మేము. మీరు నమ్మక ద్రోహం చేశారు తర్వాత, మేము చేసిన తర్వాత కూడా ఆఖరి బడ్జెట్ 2018 వచ్చేపాటికి ఏమీ ఇవ్వకుండా అప్పటికి జనవరిలోనే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఆఖరి బడ్జెట్టు ఇప్పుడన్నా చెయ్యండి, ఆ స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి అని కూడా అందులో వినతి పత్రంలో పెడితే చెయ్యకుండా ఇది చేశారు. కాబట్టి ఏదో ముఖ్యమంత్రి గారు 2017 జనవరిలో ఇట్లా మాట్లాడారు, ఏప్రిల్లో మాట్లాడారు, ఎందుకండి ఈ కళ్ళబొల్లి కాకి కథలు చెప్పటం? అయినా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొదటి నుంచి తీసుకోమనండి. 16లో ఏంటి, 17లో ఏంటి అనేది తెలుస్తుంది. ఇవాళ మొదటి ముద్ద ఎవరవుతారు రాష్ట్రానికి ద్రోహం చేసినారంటే ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు. రెండో ముద్ద అమిత్ షా గారే అవుతారు, అందులో తప్పు లేదు. అండ్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారండి? రెండో ముద్ద చంద్రబాబు నాయుడు ఏది మామగారిని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. రెండో ముద్ద అది కాదండి, పార్టీ పరిరక్షణకి అప్పుడు పార్టీ కంట్రోల్లో తీసుకుంటే 1999 ఎలక్షన్స్ లో ఎన్టీ రామారావు గారిని రిజెక్ట్ చేయలేదా ప్రజలు?
అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీని కంట్రోల్లో తీసుకున్న తర్వాత దానికి ఆమోదం ప్రజలు తెలిపారా లేదా అప్పుడు ఎలక్షన్లో? ఇంకా ఏంటండి, మోసం అంటారు, వెన్నుపోటు అంటారు, ఎక్కడుంది? పార్టీని పరిరక్షించారు, అది గుర్తుంచుకోవాలి. అక్కడ కొన్ని కొన్ని విషయాల వలన అన్నగారు చంద్రబాబు నాయుడు చరిత్రలో దెబ్బతిన్నారు, అది గుర్తుంచుకోవాలి. ఇవాళ పోలవరం అంటున్నారు ప్రజలకి కాంట్రాక్టర్ పైన. విజయ్ కుమార్ ఆగండి ప్లీజ్, విజయ్ కుమార్ గారు సీక్వెన్స్ చెప్తా ఉంటే మీరు. విజయ్ కుమార్ గారు, ఇందాక నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదే, ఆయన అడిగితే సాంబశివరావు గారు అడిగితే పోలవరం అన్నారు. పోలవరంలో అవినీతి జరిగితే కోర్టుకు వెళ్ళొచ్చు కదండి, కాంట్రాక్టర్ ని మార్చొద్దని. ఇందాక విష్ణు గారు కూడా అంటున్నారు కాంట్రాక్టర్ పైన మాకు కోపం ఉందని. అరే నితిన్ గడ్కరీ గారు కాంట్రాక్టర్ ని మార్చొద్దన్నారు కదండి, ట్రాన్స్ఫర్ కాంట్రాక్టర్ ని మారిస్తే ప్రాజెక్టు డిలే అవుతుందని నితిన్ గడ్కరీ గారే అన్నారు కదా. పోలవరం ఇంకెవరు అనలేదు కదా. ఇవాళ పట్టిసీమ కరప్షన్ ఏదైతే టెండర్ ది అన్ని టెండర్ కండిషన్స్ పైన కూడా హైకోర్టుకి వేశారా లేదా కేసు? హైకోర్టు ఏముందండి పట్టిసీమ కేసు పైన? ఏం ఆధారం లేకుండా మీరు ఎందుకు దీనిపైన అభాండాలు వేస్తున్నారని చెప్పేసి అని అన్నారు. ఒక ప్రాజెక్టు 1000 కోట్ల ప్రాజెక్ట్ టైంకి కంప్లీషన్ చేస్తే దానికి అప్రిసియేషన్ ఇవ్వటం ఇస్తే తప్ప, అట్లా టైంకి కంప్లీట్ చేయకుండా తీసి లేకపోతే కాంగ్రెస్ పార్టీ విజన్ అంటారు. విజన్ ఉంటుంది సార్, విజన్ డాక్యుమెంట్ అంటే ఆ విజన్ డాక్యుమెంట్ ఒక్క ఆ టైం అప్పుడున్న పార్టీ విజన్ డాక్యుమెంటే కాదు, ప్రభుత్వం డాక్యుమెంటే కాదు, ఒక దశ దిశ నిర్దేశించడానికి రాష్ట్రానికి ప్రిపేర్ చేసే డాక్యుమెంట్. ప్రపంచంలోనే మన రాష్ట్రం అప్పటి వరకు ముఖ్యమంత్రి గారు బతుకుంటారని కాదు, ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రానికి ఒక ప్రణాళిక. ఒక నిమిషం ఒక నిమిషం కుటుంబరావు గారు, ఇప్పుడు ఒక నిమిషం విష్ణు గారు, పెద్దలు కుటుంబరావు గారికి చిన్న క్లారిఫికేషన్ నా తరఫు నుంచి సార్. ఓ చిన్న కంప్లైంట్ చేశారు ఆయన సార్, హయ్యెస్ట్ గా ఇద్దరు కంటే కూడా మీరు ఇప్పుడు ఈ దాంట్లోనే 7.5 మినిట్స్ మాట్లాడారు. అంతకుముందు 3 సార్లు ఇచ్చాను. తైనాల విజయ్ కుమార్ గారు 2 సార్లు మాత్రమే మాట్లాడారు, విష్ణు గారు కూడా 2 సార్లు మాట్లాడారు. తమరు పెద్దలు కాబట్టి రాజకీయం కన్నా కూడా ఆర్థిక విధానాలు రాష్ట్ర ప్రజలకు కావాలి కాబట్టి నేను ఇచ్చాను సార్. ఒకవేళ 1-2 మినిట్స్ అటు ఇటు ఉంటే మళ్ళీ మనం కూర్చుందాం సార్, చిన్న విషయం అది. ఎస్ విష్ణు గారు ప్లీజ్. సాంబశివరావు గారు, అది కాదు సాంబశివరావు, కుటుంబరావు గారు, మీకు కుటుంబరావు గారు మీకు 2-2 ప్రశ్నలు ఉంది కాబట్టి ఓకే సార్ కంప్లైంట్ లేదు, ప్లీజ్ సార్, నో ప్రాబ్లం. కుటుంబరావు గారు సార్, ఐ డూ రెస్పెక్ట్ ఆన్ యూ ప్లీజ్. కుటుంబరావు గారు సార్, మీ కుటుంబరావు గారు, మీ ద్వారా నేను సాంబశివరావు గారి ద్వారా కుటుంబరావు గారికి 2 ప్రశ్నలు అండి. సార్, మీరు ఇంతకుముందు బ్రేక్ ముందు మాట్లాడే సందర్భంలో మీరు ఒక విషయం చెప్పారు సార్, మాకు 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మాకు క్రమ పద్ధతి ప్రయారిటీ ఉంటుంది, దానికి అనుగుణంగా మేము పనిచేస్తామన్నారు సార్. మీరు మాకు 5 ఏళ్ళు కాలపరిమితి ఉన్నటువంటి మీరు కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పినటువంటి వాళ్ళు, విభజన చట్టానికి 10 ఏళ్ళు ఉన్నా కూడా మేము దాన్ని పరిగణలో తీసుకోకుండా చేసినటువంటి విషయాన్ని నేను TV5 ద్వారా మీకు గుర్తు చేస్తున్నా. మీరు చెప్పినటువంటి అంశాన్నే మాకు కూడా అది వర్తిస్తుందనే విషయాన్ని మేము పక్కన పెట్టి మేము సాయం చేశామనే విషయాన్ని చెప్తున్నా. రెండోది సార్, కుటుంబరావు గారు ఒక్కటే మన ఫస్ట్ లో మన ఛాలెంజ్ ఒక్క నిమిషం సార్, మీకు మ్యాండేట్ ప్రజలు 5 సంవత్సరాలు సార్, ఒక్క నిమిషం సార్ మీకు ఒకటి, మీరు ఫస్ట్ లో ఒక ఛాలెంజ్ అన్నారు సార్, ఛాలెంజ్ తర్వాత మళ్ళీ మరి దాని మీద మనం పక్కకు పోయింది డిబేటు. ప్రజలు నిజంగా మన ఛాలెంజ్ కుటుంబరావు గారు మాట్లాడినా, విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడినా, నేను నమ్మిన సిద్ధాంతం కోసం 23 ఏళ్ళు నా పార్టీలో పనిచేస్తున్నా, మీరు కూడా తెలుగుదేశం పార్టీకి కమిట్మెంట్ కార్యకర్త. ఈ ఛాలెంజ్ ను ప్రజల ముందర పెడితే మేము తప్పు చేసింటే ప్రజలు ముద్దాయిలుగా 2019లో మమ్మల్ని చూస్తారు, లేదు మీరు తప్పు చేసింటే ఇప్పుడు మీరు ఏదో A1 A2 ముద్దాయిలు ఎవరు లేకపోతే దొంగలు ఎవరు దొరలు ఎవరు అనేది తెలుస్తారు సార్. దాంట్లో నేను అడిగేది ఏంటంటే స్ట్రైట్ గా ఒక నిమిషంలో పూర్తి చేస్తా. ఒకటి సార్, మీరు ప్లానింగ్ కమిషన్ లో బాగా అనుభవజ్ఞులు, మీరు 2016లో 15 16 మధ్యలో సాధికారిక సర్వే చేసి 32,66,000 మంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు గుర్తించారా లేదా? 4 సంవత్సరాలు వాళ్లకు మీరు ఎన్నికల అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ పూర్తి ఇస్తామని చెప్పారు. 33 లక్షలు ఇంటూ 2,000 వేస్తే
మీరు ఇక్కడ ఉండేది మీకు 8 నెలలే ఉంది సార్. 8 నెలల్లో మీరు వాళ్లకు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వలేదు కాబట్టి ఉద్యోగాలు రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు స్పష్టంగా ప్రత్యేక కేటగిరీ హోదా, ప్రత్యేక కేటగిరి హోదా కనుక బీజేపీ ఇస్తే 1,000కు 1,000 ఉద్యోగాలు వస్తాయని ప్రతిపక్ష నేత డైరెక్ట్ గా చెప్తున్నారు సార్. తెలివైన వాళ్ళు మీరేం వారిని సర్వైవ్ చేయాల్సిన అవసరం లేదు. సాంబశివరావు గారు మీరేం వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కుటుంబరావు గారు చాలా తెలివైనటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైరెక్ట్ గా మీకు చెప్తున్నా సార్. నేను కుటుంబరావు గారికి సహకారం ఇవ్వద్దండి. చెప్తారు ఒకటి, రెండోది 33 లక్షలు ఒక నిమిషం సార్, 33 లక్షల 60,000 మంది నిరుద్యోగులకు ఇస్తామని ఈ రోజు 1,000 రూపాయలు 10 లక్షలు అంటున్నారు. ఒకటి, రెండు 82,000 రూపాయల యొక్క రైతులకు రుణమాఫీ మీరు ఒక నిమిషం సార్, 82,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి రైతు రుణమాఫీలో మీరు ఇప్పటిదాకా ఇచ్చింది 14,000 కోట్లు, దాంట్లో 11,000 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా? మూడోది సార్, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి పక్కనున్న తెలంగాణతో కంపేర్ చేసుకుంటే కూడా మీరు 20% ఉద్యోగాలు ఇవ్వలేకపోయినది వాస్తవం కాదా? 16 కులాలకు సార్ కాపులకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. మీకు శక్తి లేదు, మీ చేత చేస్తున్నారు, కాపులను రిజర్వేషన్ చేస్తున్నారు, చాకలి మంగలి ఒడ్డెర వాళ్ళని మోసం చేశారు. అంతేకాదు సార్, హైదరాబాద్ లో మనం ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలల్లో మనకు డిజైన్లు ఫైనల్ అయిపోయినాయి, ఫాస్ట్ టెక్నాలజీ అయిపోయినాయి, ఇల్లు ఇనాగ్రేషన్ చేసుకున్నాం, అందరికీ పండుగలు జరుపుకున్నాం సార్. మనం ఇల్లు కట్టుకోవాలంటే దయచేసి తెలుగుదేశం పార్టీ ఏం చేయలేకపోయింది, మేమేం చేయలేకపోయాం కాదు. మీరు రాష్ట్రానికి మొదటగా రాష్ట్రానికి చెందిన వారు, తర్వాత భారతీయ జనతా పార్టీ చెందిన వాళ్ళు. మీరు భారతీయ జనతా పార్టీ తరఫున దయచేసి ఏం చేస్తారో చెప్పండి. సాంబశివరావు గారు ఒక్క నిమిషం సార్, మాతో వాళ్ళు కొట్లాడిన తర్వాత కూడా మాకు ఆంధ్ర రెవెన్యూ లోటు ఉంది సార్, ఏం చేస్తారు వాళ్ళు? రెవెన్యూ లోటు ఉంది, ఏం చేస్తారు వాళ్ళు? అనంతపూర్ లో సెంట్రల్ యూనివర్సిటీ 900 కోట్లు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చాం సార్. రైల్వే జోన్ రేపు ఇవ్వబోతున్నాం సార్. అంతేకాకుండా 35,000 ఎకరాల భూసేకరణ వీలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది సార్. ఇంత పోలవరానికి డబ్బులు ఆపలేదు. మేము ఇంత నేను ఒకటి విజయ్ కుమార్ గారు నేను ఒకటే ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మీ పార్టీ చాలా ఇంపార్టెంట్ ఒక నేను ఫైనల్ గా మీకు ఇస్తాను. ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడుతారు కానీ కుటుంబరావు గారు మీకు ఫైనల్ గా ఇస్తాను. విజయ్ కుమార్ గారు, మీ పార్టీ చాలా ముఖ్యమైన విషయం తీసుకుంది, అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఎంపీలు రాజీనామా గురించి చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రమ్మని చెప్పింది మీరే, బయటకు వస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నారు, రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు సార్. మీ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా తప్పించుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఇవ్వలేదు సార్. మీ 5 ఎంపీలు రాజీనామా చేసినా ఇవ్వరు సార్. అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎట్లా రాజీనామా చేయరు? ఎందుకంటే వాళ్లకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి, మీ మీద ఆధారపడి వాళ్ళ ప్రభుత్వం నడవట్లేదు కాబట్టి మీరు రాజీనామాలు చేసినా రిజెక్ట్ చేసినా పార్లమెంట్లో ఏం చేసినా ఇప్పుడు ఇచ్చే ప్రసక్తి లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎలా ఎదుర్కొంటారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సభ్యుల చేత రిజైన్ చేస్తుంటే, ఈ 5గురితో కలిపి 20 మంది చేస్తుంటే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరిగేది. చర్చ జరిగి ఏమి లాభం సార్? ఒత్తిడి చర్చ జరిగి ఏమి లాభం అవుతుంది? మంది సాను వినండి సార్, చిన్న వినండి సార్, వినండి సార. తెలంగాణ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ సంఘీయ భావంతో ఆంధ్రప్రదేశ్కు తెలిపిన వాళ్ళందరూ కూడా మద్దతు పెరిగే అవకాశం ఉండేది. బీజేపీ మీద ఒత్తిడి వచ్చేది, కర్ణాటక ఎన్నికల దృష్ట్యా పక్క ఎన్నికల దృష్ట్యా మాకు కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చేది నాశపడడం ఒకటి. రెండు, ఇప్పుడు ఆ విధంగా చేశారు కదా పైపెచ్చి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, రేపు 2019 25 మంది ఎంపీలు ఇవ్వండి హోదా తెస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా ఇప్పుడు నీ చేతిలో 20 మంది ఎంపీలు ఉన్నారు, నువ్వు సాధించిందేంటి? నీకు మళ్ళీ 2019 25 మంది ఎంపీలు ఉంటే హోదా అప్పుడు తెస్తానని చెప్పి మరి మా మాట్లాడకూడదు. ఇవాళ మీరే చెప్తున్నారు బీజేపీ ఇవ్వదని చెప్పి మళ్ళీ బీజేపీతో రేపు 20 మందితో తెస్తారా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి? ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళతోటే మేము నడుస్తాం. అది ఎవరైనా కావచ్చు, థర్డ్ ఫ్రంట్ కావచ్చు, ఈపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, మా ప్రత్యేక హోదా ప్రధాన అంశం మీద మేము నడుస్తామో పోరాటాలు చేస్తున్నాం, ఎక్కడ మేము వెనుకడుగు వేయలేదు. పైపెచ్చు ఇవాళ నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు కుటుంబరావు గారు చెప్పినట్టు ప్రజలు తాను సంఘీభావం మద్దతు ప్రజలు తెలుసుకున్నట్టయితే ఇవాళ తక్షణం మా 23 మంది పార్టీ ప్రారంభం చేసిన ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎన్నికలు కలమనండి, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు 6 మాసాల్లో పెడతా అన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టమనండి ప్రజలు చెప్పేస్తారు. దమ్ము ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అడుగుతున్నాను కుటుంబరావు గారిని, ఇవాళ దమ్ముంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టండి, లేదా మా పార్టీ నుంచి ప్రారంభించిన 23 ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి మీరు వెళ్ళండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయలేదు, చేయట్లేదు, జాప్యం చేస్తుంది తెలివిగా, ఇది వదిలేద్దాం. రాష్ట్రంలో మేము రుజువు చేద్దాం, ప్రజల్లోకి వెళ్దాం,
ప్రజలు అడుగుదాం ఒకసారి, ప్రజలు చెప్తారు ఏం న్యాయమో, ఎవరు మోసం చేస్తారో ప్రజలను నిర్ధారిస్తారు. అంతేగాని ఇది పూర్తిగా ప్రయత్నం చేయలేదండి. ప్రయత్నం చేసి విఫలం చెందడం వేరు, ప్రయత్నం లోపమే చంద్రబాబు నాయుడు కనిపిస్తుంది. ఇవాళ ఎన్నికలు వచ్చాయని చెప్పి ఆఖరి సంవత్సరం నాటకాలు ఆడుతున్నాడు. కేవలం ఎన్నికల కోసం డ్రామా, ఎందుకండి ఈ మోసం? 4 సంవత్సరాలు విలువైన కాలాన్ని మోసం చేశాడే. ఇవాళ రాష్ట్రం వెనుకబడి శ్రీకృష్ణ కమిషన్ పెట్టింది ఏమైనా చేశారా? అక్కడ అమరావతి, అమరావతిలో పెట్టుబడులు ఏంటి, కేంద్రం నుంచి నిధులు ఏంటి కనబడ. ఇవాళ విష్ణుకుమార్రాజు గారు ఎమ్మెల్యే గారు మా విశాఖపట్నం నుంచి ఉన్నారు బీజేపీ, ఆయన డిమాండ్ చేశారు 300 కోట్లు దుర్వినియోగమైంది. అసెంబ్లీలో పోతే రికార్డ్ అంతా స్టడీ చేసి రికార్డ్ సాధించాలని చెప్పి కోర్టుకు వెళ్ళాలి. ఒక్క నిమిషం సాంబశివరావు గారు, ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారికి దేని మీద, కమిషన్ల మీద కానీ ఎంక్వైరీ మీద నమ్మకం లేదండి. ఎందుకు ఇవాళ గోదావరి పుష్కరాలు కమిషన్ విజయకుమార్ గారు ఇవాళ చాలా అంశాలు లేవనెత్తారు. మనం ఎలక్షన్ ఇయర్ కాబట్టి మళ్ళీ మనం కూర్చుందాం. కుటుంబరావు గారు, లాస్ట్ 3 మినిట్స్ వితౌట్ ఇంటరప్షన్ ప్లీజ్. వితౌట్ ఇంటరప్షన్ ఉండమనండి, నేను ఖచ్చితంగా అన్ని చెప్పేస్తాను. విష్ణు గారు చెప్పింది, నాగార్జున గారు చెప్పింది కూడా. ఫస్ట్ చూడండి, విష్ణు గారు చెప్పారు రుణమాఫీకి 82,000 కోట్లు ఉంది అప్పుడు ఎస్ఎల్బీసీ డాక్యుమెంట్లో అని. పాపం ఆయనకి వాస్తవాలు తెలియవేమో, ఆ నెంబరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఈయన అరువు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సంవత్సరం ఎస్ఎల్బీసీ పుస్తకం చూస్తే మొత్తం కలిపి 39,670 కోట్లే ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్. దట్ ఈస్ టర్మ్ లోన్స్ అండ్ ఈఈ, మిగతా అన్నీ కాదనమాట. అగ్రికల్చర్ లోన్స్ టర్మ్ లోన్స్ వరకు కలిపితే మీకు 39,650 కోట్లే ఉంది. అయితే ఒక కండిషన్ పెట్టుకున్నాం, చిన్న రైతులు బాగుపడాలని 50,000 కింద వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చాం. ఎందుకంటే 68% మందికి 50,000 లోపు ఉంది లోన్స్, మిగతా 32% మందికి 50,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంది. అందుకని రాష్ట్ర బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ పెట్టుకుని మేము 1,50,000 గరిష్టంగా పెట్టుకుని స్కీమ్ ఇంప్లిమెంట్ చేశాం. 89% మంది సాటిస్ఫాక్షన్ ఉన్నారు, 94% మందికి డబ్బులు రీచ్ అయినాయి అవుట్ ఆఫ్ ద బారోవర్స్, అది గుర్తుంచుకోవాలి. సెకండ్, ప్రజా సాధికార సర్వే చేశాం కరెక్ట్. 32 లాక్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే అన్నారో అది బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సెగ్మెంట్స్ అన్నీ కలిపి. అయితే ఏదైతే ఇప్పుడు నిరుద్యోగ భృతి ఫార్మల్ సెగ్మెంట్ లో ఇస్తున్నామో, మేము చూసుకున్న లెక్కలను బట్టి కూడా 10 లక్షల కంటే ఎక్కువ లేరు. అండ్ ఈ డేటా ఒక్క మా పిఎస్ఎస్ డేటానే కాదండి, కేంద్ర ప్రభుత్వం అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి తీసుకున్న డేటా ఉంది. కాబట్టి అన్ని ఒక పారదర్శకంగా పబ్లిక్ లో యూత్ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, చాలా క్యాస్ట్లకు ఇచ్చారన్నారు, కరెక్ట్ అండి. సామాజిక న్యాయం చేయడానికి, అనగారిన వర్గాలకి న్యాయం చేయడానికి కోసం అని మేనిఫెస్టోలో పెట్టాం. ఇవాళ కాపులది ఏదైతే రిజర్వేషన్ అసెంబ్లీ బిల్ చేసి పాస్ చేసి సెంటర్కి పంపించిందో, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందండి? ఎక్కడ ఆమోదం తెలపచ్చు కదా, పట్టుకుని ఎందుకు దాచుకుంది అది? నెక్స్ట్, రైతులు పూలింకి ఇస్తే 34,000 ఎకరాలు ఏదో ఈళ్ళు ఆమోదం తెలిపారంట, అంటే పూలింకి ఇచ్చిన భూమి నీళ్ళు ఆమోదం తెలపకుండా రిజెక్ట్ చేస్తారండి సెంటర్ నుంచి? ఏం మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా అది. నెక్స్ట్, విజయకుమార్ గారు అన్నారు టీడీపీ రాజీనామాలు అన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే వస్తుంది అని ఏమన్నా భరోసా ఉందండి? మీరే చెప్పారు ఆన్సర్ చెప్పనుగాక ఆయనకి. భారతీయ జనతా పార్టీ కంప్లీట్ మెజారిటీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది. 2 రోజులు ఐటమ్ నెంబర్ సినిమాలో కనుక 3 నిమిషాలు డాన్స్ చేసి వెళ్ళిపోతే తర్వాత మర్చిపోతారు. వీళ్ళ రాజీనామాలు కూడా ఐటమ్ నెంబర్ కి ఈక్వల్ ఉంటే, అంతకంటే ఎక్కువ లేదు. అందుకని ఎక్కడి నుంచి చూస్తున్నారు. నెక్స్ట్ సార్, అదే అయిపోయింది. నెక్స్ట్, ఎందుకు ఎలక్షన్స్ పెట్టలేదు, ఎమ్మెల్యేని రాజీనామా చేశాను. నంద్యాల కాకినాడ అప్పుడే మర్చిపోయారండి. నంద్యాలలో ఏమైంది, ఎన్ని ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు? కాకినాడలో ఎన్ని ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు? ఇది బోత్ బీజేపీకి వాళ్ళకి ఇద్దరికి కూడా ఎగ్జాంపుల్ అది. కాబట్టి ఊరికి విజయకుమార్ గారు కొంచెం క్షమించాలి, మనకు 1.5 అవర్ ఇచ్చినా కానీ సరిపోదు సబ్జెక్ట్. అటువంటి ఈసారి మళ్ళీ కూర్చుందాం. విజయకుమార్ గారు, ఎలక్షన్ ఇయర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీ జిల్లా వస్తారు కాబట్టి తప్పకుండా మనం కూర్చుందాం సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న కుటుంబరావు గారికి, తైనాల విజయకుమార్ గారికి అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.